Sreeleela. Hi. Hello, Andy. Hi. Spring dancer. Pranta, Motto. Spring dancer, Miru Antunan. Thank you, Andy. ఇప్పుడు అంటే మీరు అంటే నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తాక ఎంతో కష్టపడతారు, హీరోలు కానీ హీరోయిన్లు కానీ చాలామంది కష్టపడతారు. మీరు ఆ పొజిషన్లో ఉన్నారు, ఆల్మోస్ట్ నెంబర్ వన్ రేస్లో ఉన్న హీరోయిన్. మీరు ఓ పక్క పెద్ద హీరోలతో, చిన్న హీరోలతో, అందరితో సినిమాలు చేస్తున్నారు, సపోర్ట్ క్యారెక్టర్లు కూడా చేస్తున్నట్టు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది కంటిన్యూ చేస్తూని ఇంత బిజీగా ఉన్నత స్థాయికి హీరోయిన్ ఏదైనా కానీ స్టడీ ఎవరైనా స్టడీ ఆపేస్తారు, చదువుకోరు, చదవడం ఆపేస్తారు. మీరు స్టడీ కూడా కంటిన్యూ చేయడం, దాని గురించి మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుందని క్వశ్చన్ అడిగాను, దాని గురించి ఏం చెప్పి. ఐ థింక్ ఫస్ట్ మీరు చెప్పిన దానికి నంబర్స్ అయితే నాకు కొంచెం మ్యాథ్స్లో వీక్ అనే సైన్స్ ఎంబీబీఎస్ తీసుకున్నా. ఐ వుడెంట్ లైక్ వాంట్ టు సే దట్. కానీ చదువు అనేది ఒకటండి, నాకు పర్మిషన్ వచ్చేది కాదు సినిమాలకు రావడానికి. ఇనిషియలీ నేను మా తాతకి ఒక మాట ఇచ్చి, తాతయ్య నేను ఆ డిగ్రీ కంప్లీట్ చేశాను ఒక మాట ఇచ్చి వచ్చా. అండ్ దానివల్ల మన అంటే ఇట్స్ మై చాయిస్, నన్ను ఎక్కడో అమ్మ ఫోర్స్ చేయడమో వీళ్ళు ఫోర్స్ చేయడం అవ్వలేదు ఈ మెడిసిన్ చేయని. నేను నా డిసిషన్ కాబట్టి ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఇట్. సో అందరు చేయొచ్చండి, దే కెన్ ఫాలో ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ టుగెదర్. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అమ్మ ఉంటారు ఇంట్లో, అమ్మ వంట చేస్తారు, అటు బయటికి వెళ్ళి పని కూడా చేస్తుంది. అమ్మ నాకు వండి పెట్టి చేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి పని చేస్తుంది. అక్కడి నుంచి ఐ థింక్ ఉమెన్ హ్యావ్ బీన్ ఆర్ పీపుల్ హ్యావ్ ఆల్వేస్ హ్యాడ్ దట్ డ్యూయల్ రోల్. మీరు ఇక్కడికి వచ్చి ఇలా చేస్తారు, అలాగే ఇంట్లో ఉండి అన్నీ చూసుకుంటారు. సో అందరు కదా, అందుకే. అలాగే వరుసగా టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా కానీ గౌములు చేయటకి యాక్సెప్ట్ చేయరు. అట్లాంటి మీరు భగవంత కేసులు చూసిన తర్వాత ఇదేంటి హీరోయిన్గా అనుకున్నాము, సడన్ గా చేసిందని తర్వాత ఆశ్చర్యపోయాం మొత్తం అందరూ. బాలకృష్ణ పక్కన సరసన చేశారనుకున్నాం కానీ ఆ అమ్మాయికి కూతురు వరుసగా చేయడం అనేది మామూలు విషయం కాదు. సో అలా మళ్ళీ ఇప్పుడు అగైన్ ఇప్పుడు హీరోయిన్ కంటిన్యూ చేయడు, అట్లా భవిష్యత్తులో కూడా అలాంటి క్యారెక్టర్లు వస్తే అలా క్యారెక్టర్లు చేస్తూ హీరోయిన్గా చేస్తూ చేయాలన్నారా, దానికి ఇన్స్పిరేషన్ ఏంటి, దానికి ధైర్యం ఏంటి అసలు మీకు? అసలు నాకు ఒకటే అనిపిస్తుంది అండి, ఇప్పుడు భగవంత్ కేసరి నా ఆ సినిమాని మాట్లాడేసింది. సో ఇట్ నా కెరియర్లో గుర్తుపెట్టుకునే సినిమా నాకు భగవంత్ కేసరి. సో అలాంటి ఆ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ రాసిన అనిల్ రాపూడి గారికి రియలీ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ ఐ గెట్. అండ్ ఒకటండి, నేను ఒకటి అనుకున్నా, ఐ వాంట్ టు బ్రేక్ దట్, అంటే ఒక్కటికి ఫిక్స్ అయిపోకూడదు. ఒక ఆర్టిస్ట్గా నేను వర్సటైల్గా లేకపోతే నేను చాలా నారో అయిపోతాయి నా ఆప్షన్స్, ఉట్టి ఇలాంటివే చేయగలుగుతానని. సో నేను నా క్యారెక్టర్ తగ్గట్టు మోల్డ్ చేసుకోవాలి లుక్ అయినా ఏదైనా. సో అలాగా నాకు వెరైటీ ఆఫ్ థింగ్స్ చేయొచ్చు అని నేను అనుకుంటాను, నేను ట్రై చేస్తున్నాను. ఒక సక్సెస్ వస్తేనే ఎవరి మాట వెనక హ్యారగెంట్గా ఉంటారు చాలామంది, చాలామంది చూస్తాం, హీరోయిన్ కూడా చాలామంది చూస్తాం. సో అది మీరు నెత్తినెక్కించుకోకుండా ఇంత పాజిటివ్గా మీడియా వాళ్ళతో కానీ ఫ్రెండ్స్ తోటి చాలా సరదాగా చాలా జోవులుగా ఉంటావు, అది ఎలా నీకు అలవాటిందండి? చిన్నప్పటి నుంచి మా అమ్మ బెండ్ అవుతుందండి ఇంటి, అవన్నీ మ్యాటర్ అవ్వవు ఆనెస్ట్లీ. అమ్మ ఆల్వేస్ టోల్డ్ మీ లైఫ్లో ఏదైనా కొంచెం నేల మీద, మనం ఎంత పొడుగు మనిషి అయినా వాళ్ళు నడిచొచ్చేది భూమి మీద, కాబట్టి ఎదిగే కొంత ఒదగాలి. ఇలాంటివన్నీ మా అమ్మమ్మ వీళ్ళందరూ చెవిలో చెప్పిందా. అండ్ ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతేం ఎదగల, సో ఇట్స్ నథింగ్ లైక్ దట్.